హాయ్ ఫ్రెండ్స్, మా పాపకైతే సంక్రాంతి హాలిడేస్లో తెలుగు ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి తెలుగు నెలలు పండగలు. సో ఇలా ఫస్ట్ నేను సర్కిల్ ఇచ్చాను, ఇక్కడ టైటిల్ రాశాను తెలుగు నెలలు పండగలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో రౌండ్ ఇచ్చాను, అక్కడ ఈ రౌండ్లో తెలుగు నెలలు సెట్ చేశాను. ఫైనల్గా ఏ నెలల్లో ఏ పండగ వస్తుందో ఇలా పక్కకి ఇలా ఇంకో రౌండ్లో సెట్ చేశాను. చూడండి, ముందుగా మనం తెలుగు నెలల గురించి తెలుసుకుందాం. తెలుగు నెలలు ఏవేవేంటో చూద్దాం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వాయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫల్గుణం. 12 నెలలు చూడండి మధ్యలో. ఇప్పుడు ఏ నెలల్లో ఏ పండుగ వస్తాయో చూద్దాం. చైత్రమాసంలో ఉగాది అండ్ శ్రీరామనవమి, వైశాఖం హనుమాన్ జయంతి, జ్యేష్టం విరువాత పౌర్ణమి, ఆషాఢం తొలి ఏకాదశి, శ్రావణం వరలక్ష్మీ వ్రతం అండ్ కృష్ణాష్టమి, భాద్రపదం వినాయక చవితి, అశ్వాయుజం దసరా దీపావళి, కార్తీకం కార్తీక పౌర్ణమి అండ్ నాగుల చవితి, మార్గశీరం గీతా జయంతి, పుష్యం భోగి సంక్రాంతి కనుమ, మాఘం రథసప్తమి, ఫల్గుణం హోలీ. చూడండి ఇలా ఏ నెలల్లో ఏ పండుగలు వస్తాయో దాని అపోజిట్లో రాసి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు రాశాను. చూడండి, ఈ వీడియో కనుక ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.